అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం ప్రారంభించి వారం రోజులు దాటింది. ఆయన మార్చి 27వ తేదీన ఇడుపులపాయలో తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. రోడ్ షోలు, బస్సు యాత్రలు, మేమంతా సిద్ధం అనే పేరుతో మొదటి రోజు ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి పొద్దుటూరులో ఒక బహిరంగ సభ నిర్వహించి ఆ తర్వాత కర్నూలు, నంద్యాల అటు అడుగుపెట్టి ఆ తర్వాత అనంతపురం, సత్యసాయి జిల్లా అటు ఇటు వెళ్ళి సో చివరికి ప్రస్తుతానికి ఈరోజు అయితే బ్రేక్ ఇచ్చారులే. సో ఆయన ఓవరాల్గా ఒక వారం రోజుల పాటు బస్సు యాత్ర చేశారు. అందులో పాల్గొన్నారు. జనం రాలేదు అని ఈనాడు జ్యోతిలో రాస్తే రాయొచ్చుగాక, కానీ వచ్చారు. జనం అయితే మాత్రం వస్తున్నారు. కాకపోతే ఆ చెట్లు కొట్టడము, ఆ ఓవర్ యాక్షన్లు అవి అయితే పోవట్లేదులే. ఆ అబద్ధాలు చెప్పడము, అభ్యర్థులను పరిచయం చేసి అంతంత ఆర్థికంగా అంతంత మాత్రమే అనడము, సౌమ్యుడు అని అనడము, ఎన్నో దుర్మార్గ రాజకీయాలు చేసిన వాళ్ళని, వివాదాలు ఉన్నవారిని, అటువంటి వాళ్ళని పట్టుకొని సౌమ్యుడు అని చెప్తే జనంకి తెలుసు కదా నాయకుడు ఎటువంటి వాడు. అలాగే 100 కోట్ల ఆస్తులను పట్టుకొని ఆర్థికంగా అంతంత మాత్రమే అంటే జనాలకి తెలీదా వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉంటాయా? ఆ మాత్రం తెలీదా నియోజకవర్గంలో ప్రజలకి? సో అటువంటి మానుకుంటే చాలు. జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా వ్యతిరేకించాల్సిన అవసరం నాకేమి మన ఛానల్కు మనకో ఏమి ఉండదు. కాబట్టి ఇటువంటి అబద్ధాలు ఇటువంటివే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి రాజకీయాల్లో, ఇటువంటివి ఉండకూడదు అనిపిస్తుంది అంతే. సరే, ఓవరాల్గా చూసుకుంటే మొత్తానికి అయిపోయింది ఇప్పటి వరకు. సో ఇక మీద నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100 బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారంట. ఎన్నికల్లోగా 100 నియోజకవర్గాల్లో పర్యటించాలి, 100 చోట్ల ఆయన మాట్లాడాలి నెక్స్ట్ రేపటి నుంచి టార్గెట్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆయన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఏమైనా కథలకు వచ్చిందా అంటే పెద్దగా రాల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం పెద్దగా జోష్ తీసుకురాలేదు పార్టీకి. కాస్త ఇబ్బందికరంగానే ఉంది. పార్టీ నమ్మకం అంతా కూడా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటన్లు పనిచేస్తాయి, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ జనంలోకి వెళ్తే ఉన్న వ్యతిరేకత కూడా పోద్ది, ఆ మాస్ ఓటింగ్ అంతా కూడా టర్న్ అవుద్ది. సో వైసీపీకి ఈజీగా 105-110 సీట్లు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. కానీ మొదటి వారం రోజుల ప్రచారం చూసిన తర్వాత ఇంకా చప్పగానే ఉంది, జనంలో అంత స్పందన లేదు, ఇంకా పాజిటివ్గా మారాలి అని పార్టీ నిర్ణయించుకొని పార్టీ సర్వే రిపోర్ట్లు అన్నీ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రేపటి నుంచి మాత్రం డిసైడ్ అయ్యారు. 100 నియోజకవర్గాల్లో 100 బహిరంగ సభలు పెట్టాలి అనేది ప్లాన్. వీటికి కూడా ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ, ప్రకాశము, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోనే మ్యాక్సిమం నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా, రోజుకి 3 నియోజకవర్గాలు కవర్ చేసుకొని, అవసరమైతే 4 నియోజకవర్గాలు కవర్ చేసుకొని, ప్రతి చోట కూడా బస్సు యాత్ర చేసి ప్రతి చోట కూడా మాట్లాడేలాగా ప్లాన్ చేస్తున్నారు. కొంచెమో ఎక్కువ ఇదంతా కూడా. ఈలోగా ఈ ఉగాది నాటికి అనుకుంటా మేబీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఏమైనా సూచనలు, సలహాలు కావాలంటే ఇవ్వండి అని చెప్పి అడుగుతారు కదా, అదంతా కామన్ కదా. సో దానికోసం కొంత టైం తీసుకొని ఏప్రిల్ 25వ తేదీ తర్వాత ఇంకా మార్పులు చేర్పులు చేసుకొని ఫైనల్గా ప్రకటిస్తారనమాట. సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా పెద్ద టార్గెట్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద టార్గెట్గా ఉన్నారు. ఆయన జనంలోకి వెళ్ళడమే కాకుండా అసలు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రచారంలో ఎటువంటి మార్పులు చేయాలి, ఏమైనా మాట్లాడాలా, ఇంకా ఏమైనా కొత్తగా మాట్లాడాలా, ఏమైనా హామీలు ఇవ్వాలా, ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా ఆలోచించి చాలా చాకచక్యంగా నడుపుతున్నారనమాట. మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా లేరు. ఏదో బయటకు చెప్పుకోవడానికి 175 వస్తాయనో, లేదంటే డబ్బులు ఇచ్చి 21-22 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పించుకోవడము, అదంతా పార్టీ వ్యవహారం అయినప్పటికీ, పార్టీ ప్రచారం పబ్లిసిటీ స్టంట్లో అదంతా భాగమైనప్పటికీ పార్టీ అయితే రియాలిటీలో ఉన్నారు. 105-110 సీట్లు తెచ్చుకోవాలనే స్ట్రాంగ్ టార్గెట్లో ఉన్నారు. దానికోసం ఏ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాలి, ఏ సెంటర్లో, ఆ నియోజకవర్గాల్లో కూడా కొన్ని కూడళ్ళు ఉంటాయి, జన సమీకరణ ఎక్కువగా జరిగి అక్కడ మాట్లాడితే ఆ నియోజకవర్గం మొత్తం ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది అనే టాక్ ఉంటుంది. అటువంటి ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లో బస్సు ఆపి అక్కడ ఏం మాట్లాడాలి, కొన్ని చోట్ల సామాజిక పరమైన అంశాలు మాట్లాడాలి, కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి, కొన్ని చోట్ల చంద్రబాబు గారిని టార్గెట్ చేయాలి, కొన్ని చోట్ల వివాదాస్పద నిర్ణయాలు ప్రకటించాలి, కొన్ని చోట్ల కాస్త మాట్లాడలేక గొంతు నొప్పి వచ్చి జ్వరం వచ్చి కాస్త ఇటువంటి ఆశాలు అయ్యాలి, ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ప్లానింగ్స్, పొలిటికల్ స్ట్రాటజీస్లో ఇవన్నీ భాగం. సో ఈ దీనికి తగ్గట్టే నెక్స్ట్ 35 రోజుల ఎన్నికల షెడ్యూల్ కూడా వైసీపీ
ప్రచార షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. అలా 35 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో 100 బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. ఇదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కష్టమే, చాలా బిగ్ టార్గెట్. సో ఎంతమేరకు చేస్తారనేది చూద్దాం.